మధుకర్ గారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వారి ఇందాక చెప్పారు ఈ సమావేశం ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ ఆర్గనైజేషన్ ఏ విధంగా ఉన్నది ఎంత మేరకు మనం బలోపేతం చేసుకోగలిగాం ఏ రకమైనటువంటి కార్యాచరణ తోటి మనం ముందుకు వెళ్ళాలి అనేటువంటి విషయాల మీద దృష్టి సారించడానికి మనకి దిశా నిర్దేశకత్వం చేయడానికి మన జాతీయ అధ్యక్షులు నడ్డా గారు ఇవాళ మన ముందుకొచ్చి మనకి అన్ని విషయాలు చెప్పబోతున్నారు ఈ సందర్భంలో మనం ఒక్కసారి వెనుదిరిగి 2014 సంవత్సరం పై గనుక ఒక్కసారి దృష్టి సారించినట్లయితే అప్పటిలో మన రాష్ట్రీయ అధ్యక్షులైనటువంటి అమిత్ షా గారు వారు మన రాష్ట్రానికి వచ్చినటువంటి సందర్భంలో మనలో చాలా మంది నేను సైతం అమిత్ షా గారి దగ్గరికి వెళ్లి చాలా బాధతోటి వ్యధతోటి మనో మిత్రపక్షంగా ఉన్నటువంటి మన మిత్రపక్షంగా ఉన్నటువంటి పార్టీ ఏదైతే ఉన్నదో అధికారంలోకి వచ్చిన తర్వాత మన పార్టీ కార్యకర్తల్ని విస్మరించడం మన పార్టీ ఎదకుండా వారు కార్యాచరణ చేపట్టడం ఒకవేళ మన కార్యకర్తలు మన మిత్రపక్ష పార్టీ నుండి మంత్రులు ఉన్నట్లయితే వారి దగ్గరికి విజ్ఞాపన తీసుకుని వెళ్తే మన కళ్ళ ముందే చించి వాటిని పారివేయడం ఈ రకంగా పరిస్థితి ఉన్నటువంటి సందర్భంలో మనం ఎదిగేటువంటి అవకాశం ఉండదేమో మన మైత్రి బంధం ఏదైతే ఉన్నదో దానికి ఒక్కసారి మనం దాని మీద ఆలోచించవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది అని చెప్పి వారికి తెలియజేసుకున్నటువంటి సందర్భంలో వారు మనకి వేసినటువంటి ప్రశ్న ఒక్కటే మీ బలం ఎంత అని చెప్పి ఆనాడు అమిత్ షా గారు మనకి వేసినటువంటి ప్రశ్న బలం అంటే ఇక్కడ ఒడ్డు ఒడుపు కాదు బలం అంటే మనం సంఘటనాత్మకంగా ఎంత బలీయంగా ఈ రాష్ట్రంలో ఉన్నాము అనేటువంటి విషయంపై వారు సమీక్షించాలి మన్ని ఆత్మవిమర్శ చేసుకోవాలి అనేటువంటి ఆలోచనతోటి మనకు వేసినటువంటి ప్రశ్న పదే పదే మన అగ్రనాయకత్వం మనకి చెప్పినటువంటి మాట మాత్రమే కాదు మనందరికీ తెలిసినటువంటి విషయం ఎన్నికలు అన్నవి రాష్ట్ర స్థాయిలోనో లేదా జాతీయ స్థాయిలో మాత్రమే పోటీ చేయబడేటువంటి ప్రక్రియ కాదు ఏ రాష్ట్రంలోనైనా సరే ఎన్నికలకి మనం వెళ్ళాలి అని అంటే మనం ఎన్నికల్ని మండల స్థాయిలో బూత్ స్థాయిలో మనం పోటీ చేస్తేనే అక్కడ మనం బలంగా ఉంటేనే మన ఉనికిని చాటుకునేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి పదే పదే మన అగ్రనాయకత్వం మనకి చేసినటువంటి సూచన దాన్ని పురస్కరించుకునే ఈనాడు ఇప్పటి రాష్ట్రీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి రావడానికి వెనక ఉన్నటువంటి ముఖ్య ఆలోచన కూడా మనం ఎంత మేరకు మనం బలంగా మండల కమిటీలు వేసుకున్నాం ఎంత మేరకు మన బూత్ కమిటీలు బలీయంగా ఉన్నాయి మన శక్తి కేంద్ర ప్రముఖులు ఎంత చురుకుగా పనిచేస్తున్నారు అనేటువంటి వివిధ అంశాల మీద దృష్టి సారించడానికి సమీక్షించుకోవటానికి ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి మన మధ్యకు వస్తున్నారు ఇవాళ ఖచ్చితంగా బూత్ స్థాయిలో మనం గట్టి కమిటీలు వేసుకుని అంటే ఏదో పేపర్ల మీద ఉన్నట్లు మాత్రమే కాకుండా నిజంగా పార్టీకి సమర్పిత భావంతో పనిచేసేటువంటి కార్యకర్తల్ని మనం కమిటీల్లో గనక వేసుకోగలిగినట్లయితే కింద నుండి కూడా మన పార్టీని అంటే మన పునాదిని గనక మనం బలోపేతం చేసుకోగలిగినట్లయితే మనకి అనుకూల పవనాలు ప్రతికూల పవనాలు అని చెప్పి అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకుంటూ ఉంటాం 2014లో భారతీయ జనతా పార్టీ అఖండమైనటువంటి విజయాన్ని సాధించినటువంటి సందర్భంలో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో చాలామంది చెప్పినటువంటి మాట మనం విన్నటువంటి మాట
भारतीय जनता पार्टी की अनुकूल पवना उबी गेलचार चाल मंद आना कामेंट కనుకనే పదే పదే మన అగ్రనాయకత్వం మనకి చెప్పేటువంటి మనకిచ్చేటువంటి సూచన మన పునాది గనక గట్టిగా ఉన్నట్లయితే అనుకూల ప్రతికూల గాలి అనేటువంటి పదానికి అర్థం ఉండదు అని చెప్పి మనకి పదే పదే మన అగ్రనాయకత్వం మనకి చెప్తున్నటువంటి విషయం ఇవాళ మనం చూసినట్లయితే యూపీలో అఖండమైనటువంటి ఒక విజయాన్ని మనం సాధించాం రాజకీయ విశ్లేషకులు సైతం చెప్పినటువంటి మాట ఏమిటంటే ఒక్కసారి అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉత్తరప్రదేశ్ లో లేదు ఆ చరిత్రలో లేదు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్పినటువంటి మాట అయితే మొదటిసారి యూపీలో ఎన్నికలైన తర్వాత యోగి ఆదిత్యనాథ్ గారు వారు ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భంలో ఆ మొదటిసారి ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మీడియా సైతం భారతీయ జనతా పార్టీ యూపీలో ఓడిపోతుంది అని చెప్పి పదే పదే మీడియాలో మనం చూసినటువంటి విషయం కానీ దానికి భిన్నంగా అక్కడ బ్రహ్మాండమైనటువంటి విజయాన్ని సాధించి యోగి ఆదిత్యనాథ్ గారు అక్కడ ముఖ్యమంత్రి అయ్యారు ప్రతి ఒక్కరూ కూడా భారతీయ జనతా పార్టీ ఓడిపోతుంది అని చెప్పినటువంటి నేపథ్యంలో ఒక్క అమిత్ షా గారు మాత్రమే ఖచ్చితంగా యూపీలో భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది 300 సీట్లు రాబోతున్నాయి అని చెప్పి వారు జోస్యం చెప్పారు ఎన్నికలు వచ్చిన తర్వాత మాలాంటి వాళ్ళని చాలా మందిని అమిత్ షా గారికి వేసినటువంటి ప్రశ్న మీరు అంత ఖచ్చితంగా 300 సీట్లు మనం గెలుచుకోబోతున్నాం అని మీరు ఎలా చెప్పగలిగారు అని చెప్పి అడిగినప్పుడు వారు ఇచ్చినటువంటి సమాధానం నా బూత్ కమిటీల మీద నా పన్నా ప్రముఖుల మీద నాకున్నటువంటి విశ్వాసం అటువంటిదని చెప్పి అమిత్ షా గారు చెప్పినటువంటి మాట అదే విధంగా ఇప్పుడు సైతం మనం ఓడిపోతాము మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం లేదు అని చెప్పినప్పటికీ మంచి మెజారిటీని సాధి కొన్ని సీట్లు తగ్గుండవచ్చు కానీ బ్రహ్మాండమైనటువంటి విజయాన్ని మనం సాధించాం తిరిగి మళ్ళీ యోగి ఆదిత్యనాథ్ గారు సీఎం గా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు ఒక్కసారి చూసినట్లయితే ఉత్తరప్రదేశ్ లో కావచ్చు గుజరాత్ లో కావచ్చు అక్కడ ఉన్నటువంటి బూత్ కమిటీలు మాత్రమే కాకుండా పన్నా ప్రముఖుల్ని నియమకం చేసుకోవడం పన్నా ప్రముఖుల్ని దాటి ఇవాళ గుజరాత్ లో పన్నా కమిటీల్ని కూడా వేసుకునేటువంటి పరిస్థితి ఇవాళ గుజరాత్ లో ఉంది కనుక ఆ దిశగా గనుక మనం అడుగులు వేసినట్లయితే ఇందాక మధుకర్ గారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వారు చెప్పారు ఒక పుస్తక ఆవిష్కరణ ఇక్కడ జరగబోతున్నది ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అందించినటువంటి సహకారం కేంద్ర ప్రభుత్వం ఏవైతే అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఓట్లో నిమిత్తం లేకుండా మనకు వచ్చినటువంటి ఓటు శాతం 2019లో మనందరికీ తెలుసు 0.83 అయినప్పటికీ కూడా దానితో నిమిత్తం లేకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలి అనేటువంటి ఆలోచనతోటి అంటే ప్రతి రాష్ట్రం అభివృద్ధి చెందితేనే భారతదేశం ఇవాళ అభివృద్ధి పదంలో నడవగలదు అనేటువంటి ఒక భావనతోటి ఆంధ్ర రాష్ట్రానికి పెద్ద ఎత్తున అందించినటువంటి సహాయ సహకారాలని ఆ పుస్తకంలో పొందుపరచడం జరిగింది అనేక సందర్భాల్లో కార్యకర్తలతో మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో ఇంత సహకారం మనం ఆంధ్ర రాష్ట్రానికి అందించినప్పటికీ కూడా మనం దాన్ని సరిగ్గా ప్రజల వద్దకి తీసుకెళ్లలేకపోతున్నామేమో అనేటువంటి ఒక ఆందోళన భావన మన కార్యకర్తల్లో ఉన్నటువంటి మాట వాస్తవం అంటే సాధారణంగా ఫెడరల్ సిస్టమ్ లో కేంద్ర ప్రభుత్వం ఏదైనా సహకారం రాష్ట్రానికి అందిస్తే అది రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జరుగుతుంది కాబట్టి ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ అధికారంలో లేదో అక్కడ అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఆ ముఖ్యమంత్రి తన స్టిక్కర్ ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాల మీద అంటించుకుంటూ తనదిగా చెప్పుకుంటూ ఇవాళ ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ప్రతి బీజేపీ ఏతర రాష్ట్రాల్లో మనం చూస్తున్నాం కనుక ఇవాళ ప్రజల వద్దకి ఈ విషయాలన్నీ కూడా సమర్థవంతంగా వెళ్ళాలి అని అంటే కేవలం మీడియా మనకి సహకరిస్తుంది అనేటువంటి భావన లేకుండా
ప్రతి కార్యకర్త కూడా ఇవాల ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రసార మాధ్యమం కావాలి కావాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నా అయితే ప్రజల వద్దకి వెళ్తున్నటువంటి సందర్భంలో విషయావగాహన అనేది చాలా చాలా ముఖ్యం మనలో చిన్న పెద్ద ఏమన్నా అనుమానాలు ఉంటే వాటిని నివృత్తి చేసుకోవడానికే ఇవాల ఈ పుస్తకావిష్కరణ ఇవాల నడ్డా గారి చేతుల మీద జరగబోతున్నది వారు చెప్పారు బయటికి వెళ్తున్నటువంటి సందర్భంలో ప్రతి కార్యకర్తకి కూడా ఒక పుస్తకం ఇవ్వబడుతుంది అని చెప్పి మధుకర్ గారు చెప్పారు నన్న అడిగినట్లయితే మహాభారతం రామాయణం బైబిల్ ఖురాను గురు గ్రంథ్ సాహిబ్ కంటే కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీకి అతి పవిత్రమైనటువంటి గ్రంథం ఏదన్నా ఉన్నది అంటే ఇవాళ మీరు తీసుకోబోయేటువంటి ఈ పుస్తకం అని చెప్పి మీకు సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను కనుక దాన్ని క్షుణ్ణంగా చదివి దానిలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని అర్థం చేసుకుంటూ ఇందాక నేను చెప్పినట్లుగా ప్రసార మాధ్యమాలుగా మీరు ప్రజల వద్దకు వెళ్ళాలి ఇవాళ 8 సంవత్సరాల పాలన్ని భారతీయ జనతా పార్టీ కేంద్రంలో మే 30వ తారీఖున పూర్తి చేసుకుంది చేసుకున్నటువంటి సందర్భంలోనే 8 సాల్ సేవ సుశాసన్ గరీబ్ కళ్యాణ్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఈ నెల 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు కూడా ప్రతి కార్యకర్త ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అని చెప్పి పైనుండి మనకు వచ్చినటువంటి నిర్దేశం ఒక్కసారి మీరు జాగృతగా చూసినట్లయితే సాధారణంగా రాజకీయ పార్టీ ఏదైనా సరే 8 సంవత్సరాలు సమర్థవంతమైనటువంటి పాలనని దేశానికో రాష్ట్రానికో అందించి 8 సంవత్సరాలు సంపూర్ణం చేసుకున్నటువంటి నేపథ్యంలో అట్టహాసంగా ఆ కార్యక్రమాన్ని ఒక పండుగ వాతావరణం ఒక పండుగగా జరుపుకోవటం అనేది సర్వసాధారణం కానీ మన అగ్రనాయకత్వం మనకిచ్చినటువంటి ఆదేశం దీన్ని సేవ సుశాసన్ గరీబ్ కళ్యాణ్ అని నామకరణ చేస్తూ ఆ విధంగా మనం రాష్ట్రాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి అని చెప్పి వారు మనకిచ్చినటువంటి ఆదేశం 8 సంవత్సరాల సేవ సేవ అని ఎందుకన్నారంటే మనందరికీ తెలుసు మన భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతమే సేవ అంత్యోదయ అంటే వికాసానికి సంక్షేమానికి సుదూరంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా సమాజంలో అట్టడుగునున్నటువంటి వారికి పేదలకు వెనుకబడినటువంటి వారికి నిమ్న కులాలకు సంబంధించినటువంటి వారికి వారందరికీ కూడా సంక్షేమాన్ని చేరువ చేస్తూ తద్వారా రాష్ట్రాన్ని మనం అభివృద్ధి పదంలో నడిపించాలి అనేటువంటి భావన కరోనా అనేటువంటి ఒక గొప్ప మహమ్మారిని మనం అందరం కూడా ఎదుర్కొన్నాం ఇప్పుడు కూడా 1-2 కేసులు పెరుగుతున్నాయి అనేటువంటి సూచన కొంతవరకు మన్ని కలవరపరుస్తున్నటువంటి నేపథ్యం అయితే ఉద్రుతంగా కరోనా ఉన్నటువంటి సందర్భంలో సైతం మన కార్యకర్తలు సగర్వంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరించాలి ఎందుకంటే అంతటి మహమ్మారిని ఎదుర్కొని ప్రాణాలకి సైతం లెక్క చేయకుండా ఏదైతే మన భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం ఉందో దాని నుండి స్ఫూర్తి పొందుతూ ప్రతి కార్యకర్త కూడా కరోనా బారిన పడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా సేవలు అందించినటువంటి ఘనత మన కార్యకర్తలకే దక్కుతుందని చెప్పి సభాముఖంగా నేను సగర్వంగా మీకు తెలియజేసుకుంటున్నాను ఒక రకంగా ప్రతి రాజకీయ పార్టీ కూడా ఐసీయూలో పడి ఉన్నటువంటి సందర్భంలో ఐసోలేషన్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మాత్రమే బయటకు వచ్చి ప్రతి కరోనా బారిన పడినటువంటి వారందరికీ కూడా తమ సేవలను అందించారు అది పీపీఈ కిట్లు పంచడం కావచ్చు ఫేస్ మాస్క్లు అందించడం కావచ్చు పేదలకి భోజనం అందించడం కావచ్చు వయసు పైబడినటువంటి సీనియర్ సిటిజన్స్ వాళ్ళకి మందులు లేకపోతే మందులు అందించడం కావచ్చు ఈ కార్యక్రమాలన్నీ కూడా చాలా సమర్థవంతంగా సేవాభావంతో కార్యకర్తలు చేశారు అది కేవలం ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే కాదు యావత్ భారతదేశంలో కూడా భారతీయ జనతా పార్టీ ఆ విధంగా సేవ చేసినటువంటి నేపథ్యంలో స్ఫూర్తి ఎక్కడి నుండి మన మూల సిద్ధాంతం నుండి అందుకనే నరేంద్ర మోడీ గారు పదే పదే చెప్తారు సబ్కే సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ ఇది నా ఘనత అని చెప్పి ఎప్పుడు మన ప్రధానమంత్రి గారు చెప్పుకోలేదు ఇది అందరి సహకారంతో అందరి ప్రయాసతోటి మనం సాధించినటువంటి
घनता अंजेप्पि पदे पदे वारु चेप्तुन्नटुवंटि संदर्भंलोने आ सेवा भावानिकि पार्टी पार्टी कार्यकर्तलु कट्टुबडि उन्नटुवंटि नेपथ्यंलोने ई 8 संवत्सराल कालानिकि कूडा सेवा अने पदान्नि प्रथमंगा वारु वाडारु।